నిర్వహించడానికి అనుమతులు ఇవ్వకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజం అంతా కూడా ఇవాళ తీవ్ర నిరాశలో ఉంది. ఈ ప్రభుత్వం పతనానికి ఇదే నాంది అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ఇవాళ పోలీసులు కూడా వ్యవహరించడం చాలా అన్యాయం. ఈ రకంగానే ఉండైతే మీరు మేము ఒక స్లోగన్ ఇవాళ తలుచుకున్నాం, ఇవాళ గులాబ్ కి గులాబీ చోడ్కర్ బోలో వందే మాతరం పోలీసులకు కూడా ఇది తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా హిందువుల మనోభావాలని దెబ్బతీసే రకంగా మీరు ప్రవర్తించొద్దని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు 22 తారీఖు గణేష్ పండుగ సందర్భించి రాష్ట్ర ప్రభుత్వం హిందువులపైన ఆంక్షలు విధిస్తూ, ఏటా జరుపుకునే హిందువులపైన ఆంక్షలు ఈసారి విధిస్తూ, హిందూ పండుగలను జరుపుకోకూడదని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఆయన చేస్తున్న నిర్లక్ష్య ధోరణి ఎట్లుందంటే, ఇంత ముందుకు నిజాం నిరంకుశత పాలన ఎట్లుందో ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం అట్లనే ఉన్నది. ఎంఐఎంకి తొత్తుగా పనిచేస్తూ హిందువులను మనోభావాలను దెబ్బతీస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నుంచి హెచ్చరిస్తున్నాం. ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి, ఒక వర్గానికి నువ్వు సీఎం కాదు, తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి నువ్వు సీఎం. ఒక వర్గం వైపు తొత్తుగా వ్యవహరిస్తే మాత్రం దీనికి కఠిన చర్య ఉంటుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్లో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న నీ పతనానికి నాంది నువ్వే మొదలుకున్నావు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా హిందూ పండుగలకు హిందూ దేవులను అవమానకరంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ని మేము ఒకటే నిలదీస్తున్నాం. ఇప్పటికైనా నీ వైఖరిని మార్చుకోకపోతే తగిన విధంగా మేము మీకు బుద్ధి చెప్పదలుచుకున్నామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్.